हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल, इट्स मी रजनी। मैं वीडियो स्पेशल एंटे सो बतकम्म वीडियो तो मल्ल ने मुझकोचा इंका लास्ट बतकम्म सद्दुल बतकम्म की मेम अंदर इंटेलाम की सो अ व्लाग इधी मार्निंग नीचे ईवनिंग वर की सो मे बतकम एला आड़ा एने मोतम ने वीडियो मे तो शेर चेस्ना। सो फ्रेंड्स वीडियो ने स्किप लास्ट वरक चूसे ओके ना। थैंक यू सो मच। लेटा वीडियो के चूस्तुन्नार कदा इकड़ा पनुलन्नी अयिपोयिन तर्वात मेमु आफ्टर्नून फ्लवर्स अन्नी कूडा पेट्टेसुकोनी इंका मा अम्म एं चेस्तुंदंटे बतकम्म पेर्चडं स्टार्ट चेसिंदन्नमाट। ముందైతే తాంబాలం అంటే ఇత్తడి తాంబాలం ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేసి దాంట్లో గుమ్మడాకులు వేసిన తర్వాత ఇంకా దానిపై నుంచి ఫస్ట్ లేయర్ వచ్చేసి తంగేడు పువ్వు, తంగేడు పువ్వు పెట్టిన తర్వాత ఇంకా మనకి అవైలబుల్ ఉన్న ఫ్లవర్స్ ఏవైనా సరే సో వాటిని మనం లేయర్ లేయర్గా మన ఇష్టం ఎన్ని ఫ్లవర్స్ అంటే అన్ని ఫ్లవర్స్ ఇంకా పెట్టేసుకోవచ్చు। సో ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఫస్ట్ లేయర్ వచ్చేసి తంగేడు పువ్వు పెట్టామన్నమాట, మా అమ్మ ఇక్కడ పేరుస్తున్నారు బతుకమ్మ। తంగేడు పువ్వు పెట్టిన తర్వాత ఇంకా మిగతా ఫ్లవర్స్ అన్నీ కూడా బంతి పూలు, గునుగు పూలు అండ్ చాలా 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 ఫ్లవర్స్ ఉన్నాయండి। అంటే టేక్ ఫ్లవర్స్ మధ్యలో కనిపిస్తున్నాయి కదా, టేక్ ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టేసి మొత్తం ఇలా చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా బతుకమ్మ అయితే। నాకైతే చాలా నచ్చిందండి ఈసారి మా బతుకమ్మ, చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా। అంటే లాస్ట్ ఇయర్ అన్ని ఫ్లవర్స్ దొరకలేదన్నమాట మాకు, సో ఈ ఇయర్ అయితే చాలా బాగా చేసాము చూస్తున్నారు కదా। నేను పిల్లలు ఇంకా ఫ్లవర్స్ అన్నీ మా అమ్మకి ఇస్తుంటే మా అమ్మ ఏం చేసిందంటే మొత్తం అంతా కూడా బతుకమ్మ రెడీ చేసింది చూస్తున్నారు కదా। లాస్ట్కి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది చూసారా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి బతుకమ్మ, చాలా పెద్ద సైజులో కూడా వచ్చిందనమాట। సో బతుకమ్మ మొత్తం రెడీ చేసిన తర్వాత ఇంకా చిన్న బతుకమ్మ రెండు చేయాలి కదా, ఒకటి చేయకుండా సో చిన్న బతుకమ్మ కూడా ఇంకొకటి చేసి ఇంకా రెండు బతుకమ్మలు పెద్దది చిన్నది రెండు మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్ళి దేవుని రూమ్లో పెట్టేసాము। దేవుని రూమ్లో పెట్టిన తర్వాత ఇంకా నేను పిల్లలు అందరము రెడీ అయిపోయాం। రెడీ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ దేవుని రూమ్ అన్నమాట, సెపరేట్ దేవుని రూమ్లో అక్కడ ఏం చేస్తుందంటే మా అమ్మ సో బతుకమ్మకి దీపం పెట్టేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ తీసుకెళ్లేటప్పుడు ఇంకా బయటికి తీసుకురావడం అన్నమాట। సో రెడీ చేసిన తర్వాత మాత్రం ముందు అలా దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం అవి నైవేద్యాలు పెట్టేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా। ఇక్కడ ఫస్ట్ అయితే మా అమ్మ తీసుకొని వచ్చిందనమాట బయటికి, అమ్మ పెద్దది పట్టుకుంది, నేనేమో చిన్నది పట్టుకున్నాను। సో రెండు తీసుకొని వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే వాటర్ పోస్తారనమాట, చెంబుతో వాటర్ పోసి చెంబు కానీ చిన్న బిందె కానీ ఏదైనా తీసుకొని వాటర్ పోయాలి। వాటర్ పోసిన తర్వాత ఇంకా వెళ్ళిపోవడమే మేము, అంటే మా స్ట్రీట్లో మా హౌస్ ఫస్ట్ అనమాట, మేము వెళ్ళిన తర్వాత మిగతా అందరు కూడా వచ్చేస్తారు మాతో జాయిన్ అయ్యి, సో అందరం కూడా ఇక్కడ నుంచి మేము బయలుదేరాము చూస్తున్నారు కదా। ఫస్ట్ అయితే మా ఇంటి ముందు ఒక పిక్ తీసుకున్నాము, నేను చెల్లే అక్క వాళ్ళ పాప ఇంకా మా అమ్మ మా రిత్విక్ అందరం కూడా తీసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మా ఇంట్లో నుంచి వస్తుందన్నమాట బతుకమ్మ, ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు, అంటే వాళ్ళందరూ కూడా మా రిలేటివ్సే అనమాట, వాళ్ళందరూ కూడా అందరం కలిసి ఇక్కడ నుంచి బయలుదేరి సో మా ఊర్లో బతుకమ్మ ఎక్కడ ఆడతారు అంటే ఊరు పక్కన అంటే ఊరికి ఆనుకొని ఉంటుందండి వాగు, వాగు అక్కడ బ్రిడ్జి ఉంటుంది దాని కింద నుంచి వాగు వాటర్ పోతాయి అన్నమాట। సో ఊరు మొత్తం అందరూ కూడా అంటే ఎవరైనా సరే మొత్తం ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చి ఆడుకుంటారు బతుకమ్మ। సో మేమైతే ఇక్కడ మా స్ట్రీట్ నుంచి ఇక్కడ నుంచి మేము బయలుదేరాము, సో మిడిల్లో అందరూ ఇంకా కలిసి ఇంకా అందరూ ఇక్కడ నుంచి కలిసి వెళ్ళిపోతారనమాట చూస్తున్నారు కదా। మొత్తానికి మేము ఇక్కడికి వచ్చేసాం చూసారు కదా, అన్ని బతుకమ్మలు ఇక్కడ ఒక చోట పెట్టుకొని అందరూ కూడా ఆడతారు ఇలాగా చూడండి, అక్కడ ఎంతమంది బతుకమ్మలు ఉన్నాయో చూడండి, అందరూ కూడా చాలా హ్యాపీగా చూస్తున్నారు కదా। చెప్పాను కదా బ్రిడ్జి ఉంటుందని, అక్కడ పైన బ్రిడ్జి దాని కింద నుంచి వాగు ఉంటుంది అనమాట, సో వాగులో వన్ సైడ్ వాటర్ వదిలేస్తారు, యాక్చువల్గా మా ఊర్లో డ్యామ్ ఉందండి సో అక్కడ నుంచి వస్తాయన్నమాట వాటర్, సో బతుకమ్మలు వదిలిపెట్టడానికి వాటర్ అనేవి వదిలేస్తారు చూస్తున్నారు కదా। ఇక్కడ నేను మా సిస్టర్ ఇంకా మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ చుట్టాలు అందరూ కలిసి ఆడుకుంటున్నాము చూస్తున్నారు కదా, నేను కూడా ఆడుతున్నాను। సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి బతుకమ్మ పండగ అయితే, అందరం ఒక చోట ఆడపిల్లలందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా, సో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే బతుకమ్మ చూస్తున్నారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే। 8 రోజుల పాటు ఇంటి దగ్గర చిన్న బతుకమ్మ ఆడుకొని 9వ రోజు పెద్ద బతుకమ్మ చేసుకొని ఆడపిల్లలందరూ ఒక చోట చేరి ఆడుకునే పండుగ కదండి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే। సో మామూలుగా చెప్పాలంటే బతుకమ్మ పండుగ ఆడపిల్లల పండుగ అని చెప్పాలి, ఎందుకంటే మొత్తం అంతా ఆడుకునేది ఆడపిల్లలే కాబట్టి చూస్తున్నారు కదా, ఎటు చూసినా పట్టు చీరలు ఎంతమంది ఉన్నారో చూడండి। మామూలుగా ఊర్లో ఏంటంటే మా ఊర్లో మొత్తం అందరూ కూడా ఒకే చోట ఆడతారని చెప్పాను కదా, సో ఎటు చూసినా జనాలే కనిపి సో చాలాసేపు అందరం కలిసి ఆడుకున్న తర్వాత ఇంకా నిమజ్జనం చేసే టైం అనమాట చూస్తున్నారు కదా, నేను మా బతుకమ్మ తీసుకొని వెళ్తున్నాను నిమజ్జనం చేయడానికి, పక్క నుంచే
ఆడుకుంటాం కదా పక్కనే వాటర్ వస్తాయన్నమాట ఆ వాటర్లో నిమజ్జనం చేసి 9 డేస్ ఆడుకున్న బతుకమ్మని 9th రోజు నిమజ్జనం చేయడం అన్నమాట సో బతుకమ్మ అంటేనే ఇంకా 9th రోజు లాస్ట్ రోజు నిమజ్జనం చేసేయాలి కదండి సో ఇలా వాటర్లో నిమజ్జనం చేసేసి మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాం కదా బతుకమ్మలో పెట్టిన గౌరమ్మ ఆ గౌరమ్మను ముందే అంటే నిమజ్జనానికి ముందే ఆ గౌరమ్మను తీసుకొని అందరూ పసుపులాగా పూసుకుంటారన్నమాట సో ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రసాదం ఉంటుంది కదా మామూలుగా ఏమంటారు సద్ది సద్దల బతుకమ్మ కాబట్టి సద్ది తీసుకొని వస్తారన్నమాట సద్ది అంటే రవ్వ లడ్డూలు ఇంకా ఏదైనా సరే ఎవరింట్లో ఏది వీలైనట్టు అది మామూలుగా అయితే ఎక్కువ శాతం అందరూ కూడా రవ్వ లడ్డూలే చేసి తీసుకొస్తారు ఆ రవ్వ లడ్డూలను ఏం చేస్తారంటే అందరూ ఇక్కడ ఒకరికొకరు పంచుకుంటారన్నమాట ప్రసాదం చూస్తున్నారు కదా ఇక్కడ అదే జరుగుతుంది ఎటు చూసినా అందరూ పట్టు చీరలు పట్టు లంగాలతో ఆడపిల్లలు అందరూ కనిపిస్తారు ఎంత బాగా అనిపిస్తుంది కదండి సో మొత్తానికైతే ఇదండి మా ఊర్లో మా బతుకమ్మ పండుగ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్